ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఎవరెవరికి స్థానం కల్పించాలన్న అంశంపై టీడీపీ నేతలతో పాటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో చర్చలు జరుపుతున్నారు. ఇక రాయలసీమ ముఖద్వారం ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కుతుందన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ శాసనసభ్యుడు రేసులో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలపై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. చట్ట ప్రకారం మంత్రివర్గంలో 25 మందికి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలోని 3 పార్టీలకు సర్దుబాటు చేయాలి. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు ఎక్కువ ఉన్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి పదవి అంశం కాకరేపుతోంది. ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే టీజీ భరత్, పత్తికొండ శాసనసభ్యుడు కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూరు నుంచి గెలిచిన బివి జయనాగేశ్వర రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి రేసులో ఉన్నారు. అయితే మంత్రి పదవి ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన టీజీ భరత్, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇద్దరే నిలిచారు. వీరిలో తాతయ్య సీనియర్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి 3 సార్లు ఎన్నికయ్యారు. ఇక కర్నూలు నుంచి 1999లో టీడీపీ, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టీజీ వెంకటేష్ ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీజీ వెంకటేష్ రాజకీయ వారసుడిగా 2019 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన టీజీ భరత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. విజయం వైపు అడుగులు వేయాలనే లక్ష్యంగా ఆ రోజు నుంచే వ్యూహాత్మకంగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీజీ భరత్ 18,876 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గెలిచిన వెంటనే లోకేష్ ను టీజీ భరత్ కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆర్యవైశ్య కోటాలో ఈ నేతకు బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈయన మొదటిసారి నెగ్గారు. మరోవైపు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి 2వ సారి నెగ్గారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడనే పేరుంది. జిల్లాలో గెలిచిన 5 ఎమ్మెల్యేల్లో ఈయనే సీనియర్. దీంతో తమ నాయకుడికి మంత్రి పదవి రావడం ఖాయమని అనుచరులు చెబుతున్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన కొడుకును మంత్రిగా చూడాలన్నది ఈ నేత కల. దీంతో తనయుడికి పదవి ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరినట్టు సమాచారం. బీసీ కోటాలో కేఈ శ్యాంబాబుకే మంత్రి పదవి వస్తుందని ఈయన అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఫస్ట్ టైం గెలిచిన వారికి ఛాన్స్ ఉంటుందా లేదా అనే అనుమానాలు లేకపోలేదు. కేంద్రం నుంచి ఎన్నికైన 2 కొత్త ఎంపీలను మోదీ తన కేబినెట్ లోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు మంత్రి పదవులు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మిత్రపక్షం బీజేపీకి కనీసం 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సత్యసాయి జిల్లా ధర్మవరం శాసనసభ్యుడు సత్యకుమార్ కూడా రేసులో ఉన్నారు. సుజనా చౌదరికి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సత్యకుమార్ మొదటిసారి ఎన్నికయ్యారు. బీజేపీలో బీసీ కోటాలో సత్యకుమార్ పార్థసారథిలో ఒకరికి ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. వాల్మీకి కోటాలో ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఇదే కార్డుతో చంద్రబాబు మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేసుకోవడానికి రాష్ట్ర జాతీయ స్థాయి నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. మరోవైపు నంద్యాల పార్లమెంటు స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్, వనగానపల్లి శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వీరితో పాటు మహిళా కోటా కింద ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ, పాండ్యం శాసనసభ్యురాలు గౌరి చరితారెడ్డి కేబినెట్ బెర్త్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇటు టీడీపీ పెద్దలతో పాటు అటు నాయకులు, కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచారని చెబుతారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇక మైనార్టీ కోటా కింద తనకు మంత్రి పదవి వస్తుందని నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ కొండంత ఆశతో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో మున్సిపల్ పరిపాలనా శాఖను నిర్వహించారు. అంతకుముందు
ఎన్టీఆర్ కేబినెట్ లోనూ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా, విభజిత ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గా పనిచేశారు. దీంతో తన సీనియార్టీని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంత్రి పదవిపై ధీమాతో ఉన్నారు. సీనియార్టీ కలిసి వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ మరోసారి మంత్రి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లాలో భారీ మెజార్టీతో గెలిచిన పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి సైతం కేబినెట్ బెర్త్ కోసం ట్రై చేస్తున్నారనే టాక్ ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిని బట్టి వారు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఆశావహుల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో అనే అంశం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు తన కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.